Welcome to Coffee with Chowdhury. మన ఫ్యాన్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఆర్ అడ్మైరర్స్ ఇలా అడుగుతున్నారు. లేడీస్, మా అత్తగారు చాలా విసిగిస్తుంది, హౌ టు మర్డర్ మదర్ ఇన్ లా వితౌట్ గెటింగ్ పనిష్డ్ బై ద లా అండ్ ఆర్డర్ అండ్ కోర్ట్ అండ్ పోలీస్. చట్టం చేతికి చిక్కకుండా అత్తగారిని ఎలా చంపాలి అని కొన్ని కోడళ్ళు అడుగుతుంటే, కొంతమంది అత్తగారులు అసలు చట్టానికే కాదు ఎవరికి అనుమానం రాకుండా కోడళ్ళని ఎట్లా విషం పెట్టి చంపాలా, గొంతు పిసికి చంపాలా, నరికి చంపాలా, కాల్చి మసుపుడి ఎత్తుకోవాలా, అసలు ఎలా మేము ఎలా చంపాలి, ఎస్ హౌ టు కిల్ డాటర్ ఇన్ లాస్, కోడళ్ళని ఎలా చంపాలి. మమ్మల్ని విసిగిస్తున్నారు, మా డబ్బు, ఆస్తి, పొలము, నగ, నట్ర, పొలము, కుట్ర, ఆస్తి అన్నీ కూడా తీసుకొని అండ్ కొడుకుని కూడా లేకుండా చేసి, అంటే వాళ్ళకి కొడుకు అనేవాడు కూడా ఉన్నా చచ్చిపోయినట్టుగా లేకుండా చేసి, అంటే బ్రతికున్నా కూడా ఏదో కోడల కోసం, కోడల పిల్లల కోసమే తప్పితే తల్లిదండ్రుల కోసం కాదు. సో మరి కొడుకు చచ్చిపోయినట్టుగా చేస్తున్నారు, కోడళ్ళని ఎలా చంపాలి అని వాళ్ళు అడిగారు. నాకెందుకు రెండు కరెక్ట్ కాదనిపించింది. వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు, వీళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో మనం పాటించవలసింది వైలెన్స్ కాదు. మహాత్మా గాంధీ లాగా ఒక చెంపని కొడితే ఇంకో చెంప చూపించాడు మహాత్మా గాంధీ అలా. సో వై డోంట్ యూ అప్లై దిస్ మహాత్మా గాంధీ గాంధీయిజం? ఏంటి కాఫీ అని కోల్డ్ డ్రింక్ తాగుతుంది, ఎనర్జీ, ఇవి వింటుంటే నీరసాలు వస్తున్నాయి. మా మద్దరు కోడళ్ళని ఎంత బాగా చూసుకుందో, వాళ్ళు ఆమెని ఆస్తి తీసుకొని, నగలు తీసుకొని, డబ్బు తీసుకొని